ఈ వారం థియేటర్స్లో 11 సినిమాలు రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మొదటి సినిమా విషయానికి వస్తే సంతోష్ షాపును మెయిన్ లీడ్గా చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ సినిమాని వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణగాడి వీర ప్రేమ కథ ఫ్రేమ్, మెహర్లపాక గాంధీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రెండో సినిమా విషయానికి వస్తే అల్లు శిరీష్ మెయిన్ లీడ్గా చేసిన ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఫస్ట్ వేరే టైటిల్తో రిలీజ్ చేసిన ఆ తర్వాత ఈజీ టైటిల్ ఫిక్స్ అయ్యారు. ఇక టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా యావరేజ్గానే అనిపించాయి. ఇక ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఓటీటీలో చూసే కంటెంట్ లాగే అనిపించింది. ఇక ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి బాలయ్య బాబు గారు రావడం ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి రిజల్ట్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇక మూడో సినిమా విషయానికి వస్తే నందు మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఫైనల్గా ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ యావరేజ్గానే ఉన్నాయి. ఇక ట్రైలర్ అయితే 3 నిమిషాల వరకు లెంత్ ఉంది. అది చూడడమే నాకైతే కష్టంగా అనిపించింది. ఇక ట్రైలర్ కింద చాలా కామెంట్స్ రష్మి కోసమే ఉన్నాయి. ఆ రీజన్తోనే సినిమాకి ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన సినిమా తగ్గేదేలే. దొండపల్లెం సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రాజు గారు ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇక సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి. ఇక ఐదో సినిమా విషయానికి వస్తే అశోక్ సెల్వన్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఆకాశం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. సాంగ్స్ అన్నీ కూడా వినడానికి అయితే బాగున్నాయి. ఇక సినిమా ట్రైలర్ చూడడానికి ఎమోషనల్గా బాగానే అనిపించిన హీరోకి 3 స్టేజుల్లో జరిగిన లవ్ స్టోరీలు ఉంటాయని అయితే తెలుస్తుంది. ఇక అలాంటి పాయింట్తో ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. ఈ సినిమాని ఎలా చూపిస్తారనేది వేచి చూడాలి. ఇక ఆరో సినిమా విషయానికి వస్తే బెనారస్ అనే టైటిల్తో అన్ని భాషల్లో రిలీజ్ అవడానికి ఒక సినిమా రెడీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూడడానికి ఇంట్రెస్టింగ్గానే ఉన్న సినిమా మీద అయితే అస్సలు బజ్ లేదు. ఇక ఈ సినిమా హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమాని అయితే ఎవరూ పట్టించుకునేలా లేరు. ఇక ఏడో సినిమా విషయానికి వస్తే నందమూరి తారక రత్న మెయిన్ లీడ్ అన్నట్టుగా మిస్టర్ తారక్ అనే సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ సినిమాని ఈ వారమే రిలీజ్ అన్నారు. కానీ రిలీజ్ అవుతుందో లేదనేది పూర్తిగా అయితే తెలీదు. ఇక 8వ సినిమా విషయానికి వస్తే జట్టి. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసుకుని లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అయిపోయింది. ఇక ఈ సినిమా సాంగ్స్ బాగానే ఉన్నా ట్రైలర్ మాత్రం జట్టి అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తారనేది వేచి చూడాలి. ఇక 9వ సినిమా విషయానికి వస్తే నందమూరి తారక రత్న మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా ఈ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఫైనల్గా ఈ వారం రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ మధ్య ప్రతి స్పోర్ట్ మీద ఒక్కో సినిమా అయితే వస్తుంది. అలా ఈ సినిమా ఒక్కో గేమ్ నేపథ్యంలో వస్తుంది. ఇక ట్రైలర్ అయితే చూడడానికి రెగ్యులర్గా వచ్చే స్పోర్ట్స్ డ్రామాలు ఎలా ఉంటాయో అలానే ఉంది. ఇక 10వ సినిమా విషయానికి వస్తే ఏఎన్ఆర్ గారు మెయిన్ లీడ్గా చేసిన ప్రతిబింబాలు అనే సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ సినిమా 40 సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తయిన అప్పుడు రిలీజ్ అవ్వకుండా ఆగిపోయి ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. కానీ దీని గురించి పెద్దగా తెలిసేలా అయితే చేయలేదు. ఇక సినిమాని ఫైనల్గా ఈ వారమైనా రిలీజ్ చేస్తారా లేదనేది చూడాలి. ఇక ఫైనల్గా 11వ సినిమా విషయానికి వస్తే చింతామణి సొంత మొగుడు అనే టైటిల్తో ఒక సినిమా వస్తుంది. ఇలాంటి సినిమాలు అయితే తెలియకుండానే వచ్చి తెలియకుండానే వెళ్ళిపోతాయి. ఇక ఫైనల్గా ఈ వారం వస్తున్న సినిమాలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఆకాశం, ఊర్వశివు, రాక్షసు అనే సినిమాలకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏ సినిమా ఎలాంటి రిజల్ట్స్ని సొంతం చేసుకుంటుందనేది వెయిట్ చేసి చూడాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.